జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, ఆస్ట్రోలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి జనవరి వృశ్చిక రాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఆనందానికి ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అయితే వీరికి ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాహన యోగం ఉన్నప్పటికీ కొంత అనుకున్నవి పనులు జరగక వాయిదా పడుతుంటాయి అనుకున్న పనులు. దానివల్ల మీరు కొంత మనస్తాపానికి గురవుతుంటారు. మాతృవర్గం వారికి కొంత ఆందోళనకరం. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి కూడా రావచ్చు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు. మృష్టాన్న భోజనం, విందు వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొద్దైనా వచ్చి మిమ్మల్ని సమయానికి ఆదుకుంటుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని చాలా మటుకు చర్చల్లో పాల్గొంటారు. ఈ మాసంలో కుటుంబ సభ్యులంతా కొన్ని విషయాలలో చర్చించుకోవడం, ఆపై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ మాసం ఈ రాశి వారికి సంభవిస్తుంది. విద్యార్థులకు చాలా కష్టకరమైన కాలం ఈ రాశిలో. వారు చాలా కష్టపడి చదివితే కానీ విద్యలో విజయం సాధించలేరు. అలాగే విదేశీయానికి చేసే ప్రయత్నాలు కొంతవరకే సఫలిస్తాయి. వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి, చేయాలనుకునే వారికి కూడా ఈ మాసం అంత అనుకూలత లేదని చెప్పవచ్చు. రోగ రుణ శత్రు తాకిడి కూడా ఈ మాసం ఈ రాశి వారిని ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ ముఖ్యంగా హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా పెట్టండి. వీరికి ఆల్రెడీ అర్ధాష్టమ శని కూడా జరుగుతుండడం. ఇది ఈ రాశి వారికి నేను ఇచ్చిన ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.